గేమ్ షో అయినా తనదైన స్టైల్లో ప్రేక్షకులను కత్తిపడేసే మాటల మాంత్రికురాలు స్టార్ యాంకర్ సుమా అండ్ పరిచయం అక్కర్లేని నటుడు కనకాల వారి అబ్బాయి రాజీవ్ కనకాల ఈ ఉగాది సందర్భంగా ఎన్టీవీ ప్రేక్షకులతో కాసేపు సరదాగా మాట్లాడడానికి వాళ్ళ ఇంట్లో నేనున్నాను. ఉగాది శుభాకాంక్షలు మీ జంటకి. ఉగాది శుభాకాంక్షలు. చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఉగాది శుభాకాంక్షలు. ఎన్టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఓకే అలా మాటలు వరదాల కంటిన్యూ అవుతూనే ఉంటున్నారు. పచ్చడి దగ్గర నుంచి ఓకే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? రెగ్యులర్ గా ఉగాది పచ్చడి తినడం పచ్చడి మేము తింటాము. ఉగాది పచ్చడి అంటే మామూలుగా తన పచ్చిమిరపకాయల పచ్చడి బాగా చేస్తుంది. వేరే సందర్భాల్లో చేసినటువంటి పచ్చిమిరపకాయల పచ్చడి ఇప్పుడు మాత్రం ఉగాది పచ్చడి ఖచ్చితంగా తిని ఆ రోజు తలంటి స్నానం చేసుకుని బట్టలు కొత్త బట్టలు వేసుకుని కుదిరితే తర్వాత దేవుడి దండం పెట్టుకుని గుడికి వెళ్ళడం ఆ రోజు అనేది కొంచెం కష్టం. స్నానం కొత్త బట్టలు వేసుకోవడం కుదిరితే నాను కుదిరినా కుదరకపోయినా తర్వాత గుడి ఒక్కోసారి కుదరదు కుదరదు ఎందుకంటే రష్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అందరూ పాపం ఉగాది రోజు మాత్రమే దేవుడు అక్కడ ఉంటారని వెళ్తూ ఉంటారు. నేను మినిమం రోజులు వెళ్తాను అప్పుడు ఆయన పాపం చాలా బాగానే ఉంటాడు. వేరే వాళ్ళు ఆయన చాలా బిజీగా ఉండే రోజులు వెళ్ళిపోయి అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తారు. ఇద్దరు లేని రోజుల్లో వెళ్ళిపోయి అప్పుడు వెళ్ళి పలకరిస్తూ ఉంటాను. సో ఇది రెగ్యులర్ కార్యక్రమం. రాజీవ్ ఎక్కువ ఏం తింటారు? ట్రైన్ తింటారు. ఎక్కువగా ఉగాది రోజు ఏది అడిగి మరీ చేయించుకొని తింటారు అంటే నేను అడగకుండా పెట్టేది ఫస్ట్ టైం ఉగాది పచ్చడి అండి. ఇక తర్వాత నుంచి అంటే మాకు రెగ్యులర్ కస్టమ్ ఏంటంటే పులిహోర ఒకటి ఉంటుంది. ఇంకా నేను అడగాల్సిన అవసరం ఉండదు. కంపల్సరీ మా ఇంట్లో పెరుగుడలు ఉంటాయి, గారెలు ఉంటాయి, పులిహోర ఉంటుంది, చక్కెర పొంగల్ ఉంటుంది, విందు భోజనం ఉంటుంది. ఎలా అనిపించింది అంటే అలా తెలిసిన తర్వాత అవార్డు వచ్చిందని తెలిసిన తర్వాత రికార్డ్స్ లో మీరు వచ్చారని రాజీవ్ గారు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఏమైనా చెప్తారా? కంగ్రాట్స్ అయినా తనకి ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ ఇలా గ్యారంటీగా వస్తుందని తెలుసు. అండ్ ఇన్ ఎపిసోడ్ నేను చేయటం అనేది హీ అప్రిషియేట్ సో మచ్ కాబట్టి ఇంకొక మెట్టు అనుకోవాలి దీన్ని అంతే ఇంకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి రావడం అనేది. ఇన్ ఎపిసోడ్స్ చేయడం అనే ఒక సాటిస్ఫాక్షన్ నాకు రికార్డ్స్ కన్నా ఎక్కువగా ఉంది. మీకు ఎలా అనిపిస్తోంది? డెఫినెట్లీ ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ అచీవ్మెంట్ వేర్ సమ్మన్ టెలివిజన్ ఇండస్ట్రీలో అంటే నేను ఐ బీన్ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ టైప్ ఫ్రమ్ తను ఒక టెలివిజన్ ఇండస్ట్రీ రావడం 1991లో స్టార్ట్ అయ్యింది. నేను 85 ప్రాబబ్లీ నేను తనకన్నా ముందు చిన్న పిల్లడి దగ్గర నుంచి అంతకుముందు కూడా చాలా మంది ఉన్నారు. టీవీ ఇంక్లూజన్ దగ్గర నుంచి టెలివిజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంతవరకు ఎవరు ఎలాంటి రికార్డులు కానీ ఏవి స్థాపించలేదు. అది రాలేదని కాదు, ఒక లేడీ సాధించింది ఈ తరంలో. నేను ఈ టైంలో ఉన్నాను. ఓకే ప్రాబ్లీ అనగా 10 ఇయర్స్ ఇంకోళ్ళు ఎవరో సాధిస్తారు, తర్వాత డెఫినెట్ గా సాధించకుండా పోరు, సాధిస్తారు. అయితే ఈ టైంలో ఫస్ట్ టైం ఒక రికార్డు టెలివిజన్ ఇండస్ట్రీ నుంచి ఒకళ్ళు వచ్చి స్థాపించిన టైంలో ఆ పీరియడ్ లో నేను కూడా పార్ట్ ఆఫ్ టెలివిజన్ ఇండస్ట్రీ వేర్ ఐ కమ్ ఫ్రమ్ అండ్ ఎవరైతే రికార్డు స్థాపించారు నా వైఫ్ అవడం కొంచెం డ్రామటైజ్ చేసి యాక్టర్ గా చెప్పాలంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ దట్ ఐఎమ్ సుమాస్ హస్బెండ్ వేర్ షీ మేడ్ హర్ రికార్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఫస్ట్ మైండ్ రై. ఇది కొంచెం చూసి చెప్తారా కొంచెం మళ్ళీ అనవసరం మళ్ళీ నేను మీకు ఇప్పుడు చెప్పేస్తాను ఆ తర్వాత ఇదిగో సుమా ప్లీజ్ దిగి 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 దిగి. కానీ నాకు తెలిసి కళ్ళు పై తన కళ్ళు ఎటు చూస్తున్నా తన మనసును అన్నీ చూస్తుందని నాకు తెలుసు సుమక్క. అందుకని తను ఇటు చూడక్కర్లేదు. ఈ మలయాళి అమ్మాయి ఇలా ఇంత మాటలు మాంత్రికురాలు అవ్వడం వెనక తను ఏం చేసేది ఉంటుంది? కేరళలో అప్పుడప్పుడు ఒక 2-3 రోజులు అక్కడ చోటేని కారు మలయాళ భగవతి అనే కొన్ని చోటానికర మలయాళ భగవతి తామసిగుండు ఒరు టెంపుల్ ఉండు ఆవిడుండు కొబ్బరికాయలుండు అట్టి చెట్లుండు ఇంకోటి ఉండు అక్కడేమో పూజలు చేస్తుంటారు వాళ్ళు. ఓం రాత్రి
నేను ఆ క్షుద్ర పూజలు అన్ని చేసి తనని వశీకరణ చేసుకుని పెళ్లి చేసుకున్నాను. యా ఎందుకంటే ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీకు లింకా రికార్డ్స్ యోగం ఉందని ఎవరు చెప్పారు? ఇంకా నేను కోకోకోల తర్వాత లింకా జోక్స్ అపార్ట్ ఏంటంటే నాన్నగారు వృత్తిరీత్యా ఇక్కడ సెటిల్ అవ్వటం, ఉద్యోగం కోసం ఇక్కడికి రావటం, నేను కేరళలో పుట్టినా ఆ తర్వాత మళ్ళీ నాన్నగారు ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి నన్ను ఇక్కడ తీసుకురావటం, ఫైనలీ అమ్మేమో తెలుగు తీసుకోమని స్కూల్లో ఎంకరేజ్ చేయటం, ఆ తర్వాత ప్రదీప్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు గారు ఒక డాన్స్ ప్రోగ్రామ్ లో చూసి పెళ్లి చూపులు అనే సీరియల్లో పిలవటం, అక్కడి నుంచి ఒక్కొక్క సీరియల్లోనూ రైటర్స్ డైరెక్టర్స్ అందరూ భాష మీద కమాండ్ తీసుకురావడానికని నాకు వాళ్ల సలహాలు సూచనలు అన్ని ఇవ్వటం, వాటిని నేను పాజిటివ్ గా తీసుకొని తప్పులున్నా వాళ్ళు కొన్నిసార్లు నవ్వినా తిట్టినా వాటిని చాలా పాజిటివ్ గా తీసుకొని మనం తప్పు సరిదిద్దుకోవాలి అనే ప్రయత్నం చేసి ఒకసారి చేసిన తప్పుని మళ్ళీ రిపీట్ చేయకుండా ఉండే ప్రయత్నం చేయటం, ఆ తర్వాత ఇంకా ఇన్ ద ప్రాసెస్ రాజీవ్ని పెళ్లి చేసుకోవడం, ఇంకా అక్కడి నుంచి మలయాళం కుటుంబం తెలుగు కుటుంబంతో కలవటంతో ఇక్కడ ఎక్కువగా మెజారిటీ తెలుగు అవ్వడంతో తెలుగులోనే మాట్లాడడం, ఇవన్నీ తెలుగు మీద కమాండ్ తీసుకోవడానికి రావడానికి చాలా వరకు దోహదపడ్డాయి. అబ్బా దోహదపడ్డాయి, ఈజీగా చెప్పేసాను కదా, కట్టే కొట్టే తెచ్చే అంటే ఇదే, కొంచెం కట్టడం కొట్టడం ఎక్కువైంది అంతే.